Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ గైస్ ఇంతకుంచి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేటివ్ స్ట్రైక్ చేసేస్తాయి గైస్ అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్ ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్ లేకపోతే లేదు అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూడొచ్చు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనెమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైనెమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో అయినా ఇచ్చాను ఆల్మోస్ట్ నేను యూజ్ చేసే అప్లికేషన్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి పైన సర్చ్లో యూస్ ఫర్ టెక్ అని సర్చ్ చేయండి గైస్ మన ఛానల్ లోగో వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఆల్మోస్ట్ నేను యూజ్ చేసే అప్లికేషనే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్ ఓకే సో వన్స్ పెట్టుకున్నాక ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ లెక్క వచ్చేసి ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేశాను ఆల్మోస్ట్ అదే ఇమేజ్ని ఒక 30 seconds లేదా ఒక 20 seconds అయితే ర్యాక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ అనేది పెడుతున్నాను నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి సేమ్ గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లెక్క వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను లిరిక్స్ అనేది ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది అదే లిరిక్స్ మీద టచ్ చేసి లిరిక్స్కు కింద మనకు క్రియేటర్స్ నేమ్స్ ఉన్నాయి సో అది రిమూవ్ చేసుకోండి అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఆ లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా అంటే లిరిక్స్కున్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ లిరిక్స్ ప్లే చేయకూడదు ఓకే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు నాటు సాంగ్ మీద చేయనని చాలామంది కూడా లేడీస్ అండ్ బాయ్స్ రిక్వెస్ట్ చేశారు సో అందుకు గైస్ ఈ వీడియో అయితే చేశాను సో లిరిక్స్ అనేది ఈ విధంగా అంటే సో నేనైతే అంత పెద్ద ఎడిటింగ్ అయితే దీనికి చేయలేదు గైస్ చాలా యానిమేషన్స్ పెట్టాలి బట్ నేను ఒక అంటే ఇన్ఫో మాత్రమే ఇచ్చాను ఓకే సో ఇంకా వీలైన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి గైస్ ఓకే సో లిరిక్స్ అనేది మనకు ఆపోజిట్ మనకు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఓకే లిరిక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది లిరిక్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటు మర్చిపోద్దు చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఓకే సో ఫస్ట్ ఇప్పుడు లేరి మీద టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లెక్క వచ్చేసి అండ్ మనకు ఫస్ట్ ఎన్టీఆర్ సార్ అండ్ మనకు రామ్ చరణ్ సార్ ఈ రెండు ఫోటోల్ని నేను ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సో ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ ఈ రెండు ఫోటోస్ నేను ఒక పిఎన్జీ లాగా అంటే పిఎన్జీ లాగా కట్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఈ పిఎన్జీలా కట్ చేసుకుంది ఎక్కడంటే మనకు వీడియో సాంగ్స్ ఉన్నాయి కదా మెయిన్ ఆ వీడియో సాంగ్స్లోనే కొన్ని ఫోటో స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ అయితే డిలీట్ చేశాను అనుకుంటా ఓకే డిలీట్ అయితే చేశాను ఫైన్ ఓకే సో డిలీట్ చేశాను ఆ విధంగా మీరు అక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు ఈ విధంగా పిఎన్జీ లాగా క్రియేట్ చేసుకోండి లేదా మీ ఫొటోస్ మేము యాడ్ చేసుకోండి బ్రో అంటే సేమ్ ఆపోజిట్లో మీ ఫొటోస్ కూడా ఇలానే కొన్ని స్టైలిష్గా ఉంటాయి కదా ఓకే సో మీ ఫొటోస్ తీసుకొని మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చాను ఆ లింక్ను క్లిక్ చేసి చూడండి మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలనేది మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఇన్ సెకండ్స్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్లీ రిమూవ్ అవుతుంది మన ఫొటోస్ కూడా ఫుల్ హెచ్డీలో వస్తాయి సో ట్రై చేయండి ఓకే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇప్పుడు ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేశాను ఇమేజ్ను సెలెక్ట్ చేసి ఆ యొక్క ఇమేజ్ నేను ఫస్ట్ ఇలా ఒక సైడ్ పెడుతున్నాను ఓకే సో సైడ్ పెట్టేసి ఇక్కడ కీ సింబల్ ఉంది అంటే మనకు సాంగ్ ఎంత లెంత్ ఉండాలి మేబీ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో ఇంత లెంత్ మనకు ఇంతవరకు అంతే లేయర్ ఇంతవరకు పార్ట్ వస్తుంది అప్పుడు ఈ ఫోటోని ఇక్కడ ఎక్స్ట్రా అండి ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి ఇక్కడ అంటే మనకు కీ సింబల్ ఉంది కదా కీ సింబల్ మీద టచ్ చేసి కొంచెం ఇలా ముందుకు ఇచ్చేసి కీ సింబల్ని ఇక్కడ టచ్ చేయండి ఓకే సో ఇక్కడ టచ్ చేసి మనకు ఇంత లెంత్ డ్రాగ్ చేసి ఆల్మోస్ట్ లేయర్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఈ ఫోటోని ఇక్కడ వరకు డ్రాగ్ చేయండి సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఓకే సో ఇక్కడతో ఒకటి ఒక ఫోటో సెట్ అయింది ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి సో ఇప్పుడు లిరిక్స్కి బ్యాక్ సైడ్ రావాలి ఓకే సో లిరిక్స్ బ్యాక్ సైడ్ రావాలంటే సేమ్ ఆపోజిట్లో ఇంకో లిరిక్స్ తీసుకుందాం ఓకే సో లిరిక్స్ కాదు ఒక ఫోటోని తీసుకుందాం ఫోటో తీసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా పెట్టుకోండి ఈ సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకోండి ఓకే సో అప్పుడు లిరిక్స్ మనకు ఈ విధంగా ఉంటాయి మీరు ఏం చేస్తారు లిరిక్స్ మీద టచ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసుకోవాలి ఓకే సో స్క్రీన్ అని అప్లై చేసుకుని ఇప్పుడు చూడండి ఆ ఫోటో అనేది లిరిక్స్కు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది ఓకే సో లిరిక్స్ బ్యాక్ సైడ్ వస్తే ఈ విధంగా పెట్టుకోండి ఇప్పుడు ఈ ఇదే మళ్ళీ ఫోటో ఎంత లెంత్ ఉండాలి పాటకు ఓకే
సో అంత లెంత్నా పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ టు రైట్ అప్, ఈ లిరిక్స్ను కూడా మీరు, ఈ లిరిక్స్ కూడా కీ యానిమేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, సో లిరిక్స్ కొద్దు, మనకు ఫోటోస్ మాత్రం పెట్టుకోండి. ఫోటో కీ యానిమేషన్ పెట్టుకొని సో ఇంత లెంత్ డ్రాగ్ చేసి ఆల్మోస్ట్ ఇదే లేయర్ని కరెక్ట్గా మనకు ఫస్ట్ స్టార్టింగ్ అంటే మనకు ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఓకే, సో ఈ స్టార్టింగ్ యానిమేషన్లో మాత్రమే ఇది మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే సెట్ అవ్వదు. ఓకే, సో మైనస్ పెట్టుకొని ఫస్ట్ ఈ ఫోటోని ఇక్కడ కనపరాకుండా పెట్టుకోండి. సో కనపరాకుండా పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం ముందుకు మూవ్ చేసి సో ప్లస్ మీద టచ్ చేసి ఈ ఫోటోని ఇక్కడ మనకు ఇంతవరకు డ్రాగ్ చేయండి. సో ఫైనల్లీ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఈ ఫోటోని ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో డ్రాగ్ చేసి రైట్ క్లిక్, ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది, స్లో మోషన్. ఓకే, సో ఇలా మీకు ఇష్టం వచ్చినంత ఎఫెక్ట్లు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ లేరు మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి, సేమ్ దాంతోపాటే కలిపి నేను ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా నేను కొన్ని కొన్ని ఫోటోస్ మాత్రమే సెలెక్ట్ చేశాను, మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఈ విధంగా వచ్చేసి మళ్ళీ లాస్ట్ ఫైనల్గా నేను ఈ రెండు ఫోటోస్ను కూడా ఇలానే పెట్టుకొని సో ఇక్కడ కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఆల్మోస్ట్ ఈ రెండు ఫోటోలను కూడా ఇలా డ్రాగ్ చేశాను. ఓకే, సో కొన్ని ఫోటోస్ అంటే మీరు సాంగ్ను బీటును బట్టి మాత్రమే యాడ్ చేసుకోండి, అంటే కీ యానిమేషన్ ఎలా ఇవ్వాలి అని. ఓకే, చూడవచ్చు మనకు ఎంత అద్భుతంగా వచ్చిందో, చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే మనకు నాటు నాటు అంటూ ఆ ఒక్కటి వస్తుంది కదా, సో ఇక్కడ చూడవచ్చు మనకు ఆల్మోస్ట్ లిరిక్స్ అయితే ఈ విధంగా ప్లే అవుతూనే ఉన్నాయి. ఓకే, కంటిన్యూగా ఇక్కడ నా పాట చూడు అన్నంలో ఇక్కడ మనకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ రెండు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి, అప్పుడు ఈ రెండు ఫొటోస్ రావాలి. ఓకే, సో రెండు ఫొటోస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ ఫొటోస్ మీరు రెండులా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇలానే మనకు క్లిక్ అవుతాయి. ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. ఈ ఫోటో కూడా ఏం చేస్తారు, కీ యానిమేషన్ కొంచెం అంటే మినిమం ఇంత లెంత్ డ్రాగ్ చేసుకొని సో లాస్ట్ ఇక్కడ వరకు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి ఈ ఫొటోస్ని ఇక్కడ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేస్తే చూడండి ఆ ఫొటోస్ అనేది ఏ విధంగా వరకు అవుతుందో చూడండి, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇంకా బ్యాక్గ్రౌండ్ అంటారు, ఆ బ్యాక్గ్రౌండ్ నాతో అయితే ఏం లేదు అంత బ్యాక్గ్రౌండ్, సో జస్ట్ ఒక ఇమేజ్ మాత్రమే యాడ్ ఇచ్చాను, ఆ ఇమేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. ఓకే, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేదు మేము యాడ్ చేసుకుంటాం బ్రో అంటే అది మీ ఇష్టం మీ ఛాయిస్. ఓకే, సో నా దగ్గర నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నేను క్రియేట్ చేయలేదు, నాకు టైం ఎక్కువ అంటే నాకు టైం ఎక్కువ కావాలి, సో అందుకు నేను వేరే వర్క్స్ మీద బయటకు వెళ్ళి ఇమీడియట్లీ చేయాలంటే ఈ వీడియో చేశాను గాయస్. బ్యాక్గ్రౌండ్ అయితే అంత ప్రొవైడ్ చేయలేకపోయాను, సారీ. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో నెక్స్ట్ ఇలాంటి ఏదైనా రిలీజ్ అయినప్పుడు పక్కాగా బ్యాక్గ్రౌండ్తో సహా రిలీజ్ చేస్తా. ఓకే, సో ఖచ్చితంగా మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క అంటే బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు ఇష్టం ఉంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని లేకపోతే లేదు. ఓకే, సో ఫైనల్లీ ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్ని వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ.